మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు మనకి కౌంటింగ్ జూన్ 4th ఉంది, దానికి అనంతపురం పోలీస్ కంప్లీట్గా సంసిద్ధం అయ్యాం. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ జేఎన్టీయూ చుట్టూ 5 కిలోమీటర్స్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా తెలియడం కోసం ఇక్కడ ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం జూన్ 4th కౌంటింగ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అందులో భాగంగా మనం 5,900 మెంబర్స్ వరకు పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో పోస్ట్ ఎలక్షన్ అండ్ పోస్ట్ వైలెన్స్ 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఫ్లాగ్ మార్చెస్, కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తున్నాం. మనకి దెర్ ఈజ్ అ బ్యాన్ ఆన్ పర్చేస్ సేల్ యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. సో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి యూజ్ చేయడానికి లేదు. సో మీ మీడియా మూలంగా నేను అందరినీ కోరుకోవడం ఏంటంటే, దయచేసి కుటుంబ పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు చెప్పండి, పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకు చెప్పండి, దయచేసి ఎటువంటి వైలెన్స్లో కూడా పాల్గొకుండా ఉండాలి. ఒకసారి మీరు అనవసరంగా కేసెస్లో బుక్ అయ్యారంటే, ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో, దాన్ని మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. అగైన్ ఐ రిపీట్, ఒకసారి ఎలక్టోరల్ అఫెన్సెస్లో మీరు వైలెన్స్లో మీ పేర్లు ఉన్నాయి అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పాలంటే ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం, ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేయడం అన్నది చాలా కష్టం, అది ఎవరికైనా సరే. సో మొహమాటం ఏం లేదు, ఎవరైనా మళ్ళీ వైలెన్స్లో పాల్పడ్డా, కనీసం ప్రేరేపించినా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పటికే జస్ట్ ఒక పోస్ట్ ఎలక్షన్ నుంచే మనం 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేశాం అండ్ దిస్ నెంబర్ విల్ ఇంక్రీజ్. ఆల్రెడీ ఎవరైతే వైలెన్స్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, ఈ నెంబర్ కంటిన్యూ అవుతుంది. సో జూన్ 4th మళ్ళీ తిరిగి దయచేసి ఎవరు కూడా హింసలో పాల్గొనొద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అనంతపూర్లో ఉన్న వాళ్ళు మాత్రమే భయపడాలేమో అని చెప్పి, ఇప్పుడు పక్క జిల్లాల నుంచి ఒకవేళ ఇక్కడ వచ్చి ఇక్కడ గొడవ చేసినా ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపిస్తాం. సో ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, మినిమం ఒక 10 ఇయర్స్ పడుతుంది ఆ షీట్స్ క్లోజ్ చేయించుకోవడం కోసం. ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే మళ్ళీ ఎవ్రీడే మీకు ఫ్రీక్వెంట్ పోలీస్ విజిట్స్ అనేవి మీ ఇళ్ళకి మీరు వెళ్ళాల్సి వస్తుంది, ఇళ్ళకి పోలీసులు వస్తారు అండ్ పోలీసులు మీ ఇంటికి వస్తూ ఉంటారు ఒకసారి రౌడీ షీట్ కన్నా ఓపెన్ అయిందంటే. అలాగే మొహమాటం లేకుండా ఎవరి మీదైనా ఎవరైతే శాంతికి భంగం కల్పిస్తారో అందరి మీద కూడా కేసులు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో అయితే ఎటువంటి మొహమాటం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, అది ఎవరైనా కావచ్చు, ఎటువంటి హింసకు పాల్పడినా, ఎస్పెషలీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది, ప్రాపర్ ఐపీసీ సెక్షన్ కింద పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు చెప్పాలనుకుంటున్నాం, మనం ఫైండ్ అవర్స్ ఆల్రెడీ ఫైండ్ అవర్ అయ్యింది, ఒక 38 మెంబర్స్ హింసలో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 1 లాక్ అలా ఎంత అమౌంట్కి అయితే వాళ్ళు ఫైండ్ అవర్ అయి ఉంటారో ఆ అమౌంట్ ఎంత వాళ్ళు కట్టాల్సి వస్తుంది. సో దయచేసి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు దయచేసి మీ ఇంట్లో ఉన్న మగవారికి చెప్పండి, అలాగే పెద్దలు వచ్చి పిల్లలకి చెప్పండి, అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కావచ్చు, యువత కావచ్చు, మీరంతా కూడా దయచేసి మీ పేరెంట్స్కి చెప్పండి. ఈ ఫ్యాక్షనిజం వల్ల లేకపోతే ఈ హింసలో పాల్గొనడం వల్ల ఎటువంటి లాభం రాదు, మీకే చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ జూన్ 4th కావచ్చు కౌంటింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరగాలి. జూన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ ఎక్కడా జరగడానికి లేదు, ఎవరు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మించి ఎవరైనా పాల్పడితే ఏ రకమైన చర్యలు తీసుకుంటామన్నది ముందే చెప్తున్నాం, కేసెస్ డెఫినెట్గా పడతాయి. ఇర్రెస్పెక్టివ్ ఎవరన్నది కాకుండా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసెస్ బుక్ చేస్తాం, జైలుకి పంపిస్తాం, ఇంకా రౌడీ షీట్స్ ఓపెన్ చేపిస్తాం. అలాగే ఆల్రెడీ బాండ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా గవర్నమెంట్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మనం ఏ డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొత్త ప్లేసెస్లో ఉన్న కెమెరాసే కాకుండా కొత్త ప్లేసెస్లో మేము
కెమెరాస్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కంట్రోల్ రూమ్ నుంచి వ్యూ చేస్తాం. సో 144 అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఆ రోజు అవుతుంది. దీనికి పని లేకుండా ఎవరైనా దయచేసి తిరగండి. రీజన్ లేకుండా బయట వస్తే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పాలవుతాడు, ఎస్పెషల్లీ ఆన్ జూన్ 4. అండ్ ఇక్కడ కూడా మనం లాడ్జెస్కి, హోటల్స్కి, వీటన్నిటికీ కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ దేర్. ఇలా కాకుండా వాళ్ళు ఎవరైనా తప్పు డీటెయిల్స్ ఇచ్చినా, పూర్తి సమాచారం పోలీసులకి అందించకపోయినా, అక్కడున్న వాళ్ళు ఏదైనా అల్లరి ముక్కలు ప్రాబ్లమ్స్ సృష్టించినా, వాళ్ళందరినీ కూడా హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అనంతపురం ఎంటైర్ విల్ బీ ఇన్ పోలీస్ కంట్రోల్. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ యూ విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ అ వైలెన్స్ ఫ్రీ కౌంటింగ్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఎంటైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ అంతా సిఏపిఎఫ్ ఫస్ట్ టైర్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఉంటుంది. దాని తర్వాత సివిల్ పోలీస్ ఉంటారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం ఒక క్యూఆర్టీ టీమ్ని పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా ఆర్ఏఎఫ్ వాళ్ళు ఉన్నారు. ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అక్కడే పెడుతున్నాం. ఆర్ఏఎఫ్ టీమ్స్ అంటే దే హ్యావ్ గ్యాస్ పార్టీ ఉంటుంది, ఫైరింగ్ పార్టీ ఉంటుంది, లాఠీ ఛార్జ్ పార్టీ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆ కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. దీంతోపాటు అలాగే వాటర్ క్యాన్ యూనిట్ పెడుతున్నాం, వజ్రా యూనిట్ పెడుతున్నాం. అండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా పైలైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ ఎంటైర్ ఏరియాని మొత్తం పోలీస్ కంట్రోల్కి తీసుకుంటున్నాం. అక్కడ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఐడి కార్డ్ లేకుండా, ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు తప్ప ఇంక ఎవరు ఉన్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ హిందూ పర్యాయ గ్రౌండ్ టు రేణుకా గేట్ ఉంటుంది, ఆ 2 వేస్కి ఓపెన్ చేస్తున్నాం. ఇంక అంతా కూడా బైలైన్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. పక్కా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు వేయడం జరిగింది. అండ్ రేపు కూడా రిహర్సల్ కూడా రేపు చేస్తున్నాం. అండ్ ఫుల్ ఫోర్స్ ఆన్ 4th అనేది ఉంటుంది.